ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ లో మరో స్టార్ బ్యాట్స్మెన్ గాయాల పాలయ్యాడు. ఇప్పుడు దాకా పలువురు ప్లేయర్లు గాయాల బారిన పడగా అదే జాబితాలో సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా చేరాడు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్నట్లు సన్రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. వృద్ధిమాన్ సాహా గాయాన్ని సన్రైజర్స్ ఫ్రాంచైజీ తేలిగ్గా తీసుకోవట్లేదు. దీనిపై హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ బీసీసీఐ మెడికల్ టీమ్ ను సంప్రదించింది. బీసీసీఐ నిబంధనలు మార్గదర్శకాలకు అనుగుణంగా అతనికి చికిత్స అందించనుంది. ముందు జాగ్రత్త చర్యగా సాహా కనీసం 3 రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలంటూ బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యుడొకరు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని సూచించింది. గజ్జల్లో గాయం తొలి దశలో ఉందని, అది మరింత తీవ్రం కాకముందే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటూ ఫ్రాంచైజీకి ఈమెయిల్ ద్వారా సందేశాన్ని పంపించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో సాహా సన్రైజర్స్ ఆడబోయే 2 మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వార్నర్ సేన శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతుంది. వచ్చే నెల 3వ తేదీన ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఈ 2 మ్యాచ్లతో సన్రైజర్స్ జట్టు లీగ్ దశ ముగిస్తుంది. ప్లే ఆఫ్ కు చేరాలంటే ఈ 2 తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన పరిస్థితిని హైదరాబాద్ ఎదుర్కొంటుంది. ఏ ఒక్క దాంట్లో ఓడినా స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సే ఉంటుంది. ఇలాంటి కీలక దశలో సాహా జట్టుకు దూరం కావడం ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సాహా 45 బంతుల్లో 87 పరుగులు చేశాడు. సాహా విజృంభణతో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసి గెలిచింది. ఈ సందర్భంగానే వృద్ధిమాన్ సాహా సన్రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు.